హై వ్యూస్. గత కొద్ది నెలల క్రితం నిత్యానంద అని చెప్పేసి పర్సన్, కొంతమంది దృష్టిలో ఆయన స్వామీజీ, కొంతమంది దృష్టిలో గురూజీ, మరి కొంతమంది దృష్టిలో ఇంకా వేరేవి. నా దృష్టిలో నిత్యానంద అంతే. ఈ నిత్యానంద ఏం చేశాడు, భారతదేశం నుంచి వెళ్ళిపోయి వేరే ఒక దేశంలోనో సముద్రం మధ్యలోనో చిన్న ల్యాండ్ కొనుక్కొని అదొక సెపరేట్ దేశమని, ఆడికి వచ్చే వాళ్ళకి అందరు కూడా ఫ్రీ ఎంట్రీ అనో ఇంకా సంథింగ్ కరెన్సీ ఉందని ఇంక ఏదేదో చెప్పుకొచ్చాడు. అందరు చూసి నవ్వుకున్నారు. ఐక్య సమితి గుర్తింపు ఇవ్వాల, ప్రమిత ప్రపంచ దేశం కూడా దాని ఒక దేశంగా గుర్తించాల, సరే నడిపిస్తూ నడంకల. ఇప్పుడు లేటెస్ట్గా ఇద్దరు వ్యక్తులు, పేర్లేంటి, గరెత్ జాన్సన్ అండ్ మార్షల్ మేయర్, వీళ్ళిద్దరు కలగలిపి 2018లో ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి, మనం జనాల దగ్గర నుంచి డబ్బులు పోగు చేద్దాం, దీంతో ఒక ఐలాండ్ తీసుకుందాం, ఈ ఐలాండ్కి సపరేట్ కరెన్సీ, సపరేట్ యాంథమ్ అదేవిధంగా సపరేట్ ఫ్లాగ్, ఈచ్ అండ్ ఎవరికి మొత్తం కూడా ఒక దేశంగా మనం దాన్ని రూపొందిద్దాం. ఈ దేశం వచ్చేసి ప్యారడైజ్, అంటే స్వర్గానికి చిరునామా అనేది ఈ దేశం డెవలప్ చేద్దామని అనుకున్నారు. ఈవేళ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు, దాదాపు 2.5 కోట్ల రూపాయలు పోగు చేశారు, చాలామంది డబ్బులు ఇచ్చారు. ఈ 2.5 కోట్ల రూపాయలతో కాఫీ కేయ్ అని చెప్పేసి ఒక అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ అనమాట, అంటే అక్కడ ఎవరు ఉండడు, ఐ మీన్ అక్కడ ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నటువంటి ఒక ల్యాండ్. అది అరౌండ్ 1 ఎకరం ఉన్నారో ఇంకెంత అంటూ ఉన్నారు, నివాస యోగ్యానికి అనుకూలం ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి. అది ఎక్కడంటే ఈ కోస్ట్ ఆఫ్ బెలిజ్ అనమాట, ఈ కరేబియన్ ఐలాండ్స్ అండ్ కోస్ట్ ఆఫ్ బెలిజ్ అనేటువంటి ప్రాంతంలో ఈ కాఫీకి అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ కొంత ప్రాంతం వీళ్ళు తీసుకొని అలాంటి తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే మాకు డబ్బులు ఇచ్చున్నారో వారికి ఇది స్వర్గంతో సమానం, మేము దీన్ని స్వర్గంలాగా డెవలప్ చేస్తామని అంటున్నారు. మిగతా దేశాల నుండి దీన్ని గుర్తించడం ఇంతవరకు గుర్తించలే. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో చిన్న దేశం అన్నప్పుడు వాటికన్ సిటీ అని చెప్తూ ఉంటారు, రోమ్ మధ్యలో ఉంది వాటికన్ సిటీ, బట్ ఆ వాటికన్ సిటీ కన్నా ఇంకా చిన్న దేశం అంటే ఇది. అఫ్కోర్స్ గుర్తించలే, కానీ ఆ వేళ గుర్తించాల్సి వస్తే అంత చిన్న దేశం. ఇప్పటి వరకు ఇదిగో ఇది ఒక ఐలాండు, ఇదిగో ఇది ఒక దేశం అని కానీ చెప్పుకుంటూ పోయినట్టయితే దానికి స్వతంత్ర ప్రతిపత్తి కావచ్చు, దానికి ఒక ఇండిపెండెంట్ గుర్తింపు కావచ్చు ఈ వేళ కనుక ఉన్నట్టయితే, ఇది అన్నిటికన్నా చిన్నది, మైక్రోనేషన్ అంటూ ఉన్నారు. మరి ఈ మైక్రోనేషన్ ప్రపంచ దేశాలు గుర్తిస్తాయా గుర్తించవా, అండ్ ఈ ఉన్నటువంటి కొద్ది స్థలంలోనే, అది నా తెలిసి 1 ఎకరం 2 ఎకరాలు ఉంది అంతే, ఈ కొద్ది స్థలంలోనే దానిని అసలు వీళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇచ్చున్నారో వాళ్ళకి అక్కడ కల్పించే సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. బట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అతి చిన్నదైనటువంటి దేశంగా ఒకవేళ గుర్తించాల్సి వస్తే దీన్నే గుర్తించాల్సి వస్తుంది. అండ్ జనాలు ఇక మీదట నాకు తెలిసి ఈ కరోనా వల్ల, సరికొత్త రోగాల వల్ల, సరికొత్త యుద్ధాల వల్ల ప్రశాంతంగా బ్రతకలేమురా బాబు ఈ దేశాలని చెప్పేస్తాను కనుక అనుకుంటే, ఇదిగో ఇలా కనుక జనాలు కనుక కొంతమంది డబ్బులు కనుక పోగు చేసి మనమంతా వేరే దేశంలో ఉందాము, లేదు మనమే ఒక దేశాన్ని ఫామ్ చేద్దామని అనుకుంటే, ఇలా కొన్ని దేశాల పక్కన ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు కొనుగోలు చేసి దేశంగా వాటిని కనుక రూపొందించుకుంటే హ్యాపీగా సంతోషంగా బతకవచ్చు అని చెప్పేసి ఈ గరెత్ జాన్సన్ అండ్ మార్షల్ మేయర్ ఒక సరికొత్తమైనటువంటి ఐడియా ఈ ప్రపంచం ముందు ఉంచేశారు.